ఇల్లు కట్టాలంటే సుమారు 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఇల్లు కట్టడానికి మాత్రం 3 గంటలు పడుతుంది. అది కూడా తక్కువ ఖర్చుతో ఇటుకలు, ఇసుక, స్టీల్, సిమెంట్ అవసరం లేకుండా ఈ ఇల్లు ఎలా కడతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇల్లు కట్టడానికి పిల్లర్లతో పని లేకుండా స్టీల్ ఫ్రేములు, కొబ్బరి పీచు, థర్మోకాల్ గోడలతో మొత్తం 3 లక్షలు అయిపోతుంది. ఈ ఇల్లుని ఒక చోట నుంచి మరొక చోటుకు మార్చుకోవచ్చు. దీన్ని కట్టడానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఇలాంటి ఇల్లు కట్టవచ్చని బెంగళూరుకు చెందిన సొసైటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కంపోజిట్స్ అనే సంస్థ నిరూపించింది. ఒకసారి ప్లాన్ సిద్ధం చేసిస్తే చాలు, 30 మందితో కూడిన బృందం 10 గంటల్లోనే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది. ఇంటి నిర్మాణంలో విమానాలకు ఉపయోగించే లైట్ గేజ్ స్టీల్ ఫ్రేములను వాడతారు. ఎన్ని అంతస్తులైనా సరే పిల్లలతో పని లేకుండా స్టీల్ ఫ్రేములను అమర్చుతారు. గోడకు ఇటుక బదులు కొబ్బరిపీచు లేదా థర్మోకాల్ను వినియోగిస్తారు. దీంతో ఈ ఇంటి నిర్మాణానికి ప్రతి చదరపు అడుగుకు 1200 మాత్రమే ఖర్చవుతుందని నిపుణులంటున్నారు. ఇలాంటి ఇళ్ల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఇల్లు ప్రీ మార్కెట్ దశలో ఉంది. త్వరలోనే భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం, ఆ తర్వాత అమ్మకానికి పెట్టడం అంతే. ఇల్లేమిటి, ఉత్పత్తి చేయడమేంటి అంటే ఈ ఇంటి విషయంలో అంతే. పై సరంజామాతో ఎస్ హౌస్ ను అమర్చడానికి 3 గంటల సమయం పడుతుందని రూపకర్తలు చెబుతున్నారు. కనీసం 30 సంవత్సరాల పాటు ఈ ఇంట్లో దర్జాగా నివసించవచ్చనే హామీ ఇస్తున్నారు. ఆ తర్వాత కూడా ఇల్లు చెక్కు చెదరదని అంటున్నారు. 340 చదరపు అడుగుల ఇల్లు ఫార్ములా ప్రకారం $1000 వ్యయంతో 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకోవచ్చు. అదనంగా వెచ్చించి ఇంతకంటే విశాలంగా కావాలన్నా నిర్మించుకోవచ్చు. ఈ ఇంటి నిర్మాణంలో వాడే వుడ్ కు గాని స్టీల్ కు గాని చెదా తుప్పు పడతాయన్న భయం అవసరం లేదని వీటిని తయారు చేసిన వారు హామీ ఇస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోగలదు. రాళ్లతో కట్టిన పునాదులేమీ లేకపోయినా, భారీగా ఖర్చు పెట్టకపోయినా, టైఫోన్లు, హరికేన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని నిలబడే స్థాయిలో ఈ నిర్మాణం ఉంటుంది. వియత్నాంలో అతి త్వరలో ఇలాంటి ఇళ్ల నిర్మాణం పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆ ప్రభుత్వం చూస్తోంది. త్వరలో ఆఫ్రికా, ఆసియా, సౌత్ అమెరికా ఖండాల పరిధిలో ఉన్న దేశాల్లోని పేదలకు ఇలాంటి ఇళ్ల నిర్మాణం జరగనుంది. ఈ ఇల్లు కనుక మన దేశానికొస్తే ఇక పేదలకు గుడిసెలుండవన్నమాట. ఈ వీడియో కాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.